తెలియవార్తలకు స్వాగతం. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలో ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీల నిరసనగా సమావేశాన్ని నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సలాది కృష్ణమూర్తి మాట్లాడుతూ మూడు నెలల్లో మూడు సార్లు పెంచిన ఛార్జీ వల్ల నిరుపేదలు ప్రయాణాలు చేయడం కష్టతరంగా మారిందని అన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బుడ్డు రామంజనేయులు మాట్లాడుతూ రైతుల అకౌంట్లో డబ్బులు పూర్తిగా వేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు లోనవుతున్నారని అన్నారు. నియోజకవర్గ టీడీపీ సభ్యులు అబ్బిశెట్టి సత్యరాజు, ధరస్వామి, నాయకులు సరద శ్రీహరి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను భువనపల్లిలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. గౌర సచ్చిన అధ్యక్షున మండల కన్వీనర్ నార్పల్లి రమణారావు మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం పోరాడిన విప్లవీరుడు అల్లూరి అని అన్నారు. అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కోన శ్రీనివాస్, కంచ వరప్రసాద్, దారాభద్రుల ప్రభాకర్ రావు, అలమండరాము, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. కృష్ణమాదిగ ఆదేశాల మేరకు జూలై 2వ తేదీన తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు నియోజకవర్గంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల ఎమ్మార్సీ కోఆర్డినేటర్ పసుపులేటి చిన్నబాబు మాదిగ నాయకత్వంలో చించినాడ పాలకొల్లు జాతీయ రహదారిని ఎమ్ఆర్పిఎస్ కార్యకర్తలతో నిర్బంధించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై బీజేపీ ప్రభుత్వం మౌనం వీడాలని కోరుతూ బీజేపీ ప్రభుత్వం 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లును చేస్తానని మాట ఇచ్చిన బీజేపీ ఇప్పటివరకు చేయకపోవడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో 2 రోజుల పాటు సాగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను అడ్డుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఎంఎస్పీ సీనియర్ నాయకులు గరికపూడి జామ్స్ మాదిక, సిర్రా బాలాజీ మాదిక, మహిళా నాయకురాలు సెట్టెం ఝాన్సీ లక్ష్మీబాయి మాదిక తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి నది పరిరక్షణ దిశగా ఘాట్లను మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పార్లమెంటు సభ్యులు మార్గన్ భరత్రామ్ పేర్కొన్నారు. పుష్కర్ ఘాట్లో చేపట్టిన కార్యక్రమంలో నగర కమిషనర్ దినేష్ కుమార్ రుడా చైర్మన్ శర్మారెడ్డితో కలిసి ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ రాజమహేంద్ర నగరంలో 16 ఘాట్స్ ఉన్నాయని, వాటిలో ప్రధానంగా 4-5 ఘాట్లో ఎక్కువగా భక్తులు పూజాది కార్యక్రమాలు పుణ్యస్నానాలు చేస్తారని అన్నారు. దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి నది పరిస్థితిని కాపాడే దిశలో నగర కమిషనర్ దినేష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. రుడా చైర్పర్సన్ ఎం చర్మారెడ్డి మాట్లాడుతూ గోదావరి నది పవిత్రతను కాపాడడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాల్సి ఉందని అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ రాజమండ్రి అనగానే గుర్తుకు వచ్చేవి ప్రధానంగా గోదావరి ఘాట్లని అన్నారు. వాటిని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత నగర పౌరులపై ఉందని అన్నారు. ఇప్పటికే మిషన్ గోదావరి పేరిట గోదావరి నది పరిశుభ్రతకు అడుగులు వేయడం జరిగిందని తెలిపారు. ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను, నగర పౌరులను భాగస్వాములు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే స్కిమ్మర్ ద్వారా గోదావరి నదిలోని వ్యర్థాల ప్రక్షాళన కార్యక్రమాన్ని గత నెలలో ప్రారంభించామని తెలిపారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఏవి నూత్న, విశ్వేశ్వరరెడ్డి, నాయకులు శ్రీనివాస్, రజనీకాంత్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఉండాజోరం మండలంలోని 15 గ్రామాల్లో మౌలిక వసతులైన డ్రైన్లు, రోడ్లు, వీధి లైట్లు, మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని కోరుతూ మండల పరిషత్ అభివృద్ధి అధికారికి సిపిఎం పార్టీ వారు వినతి పత్రాన్ని అందజేశారు. రామకృష్ణ కాలనీలో ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కటికితల నాగేశ్వరరావు, రాయుడు సువర్ణరాజు, కాకిరెడ్డి చంద్రరావు, గుబ్బల రాఘవులు, మాగాపు గంటయ్య, చెట్టు కింద పాలేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని శనివారం ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హరిజనహన్రాల్ సందర్శించారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, కార్యనిర్వహణాధికారి ముదురు సత్యనారాయణ రాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేదాశిస్సులు అందజేశారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ సురేష్ బాబు, ఉప కమిషనర్ విజయరాజు ఇతర సాంకేతిక అధికారులతో ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తక్షణం చేపట్టాల్సిన పనుల గురించి చర్చించి సాంకేతిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మహిమగల క్షేత్రం కావడం వల్ల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని అన్నారు. స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవడం దివ్యానుభూతిని కలిగించిందని తెలిపారు. రావులపాలెం మాదిలక్ష్మి ఆలయ సమీపంలో మురికి కాలువకు రక్షణ వలయం లేకపోవడంతో మూగజీవులకు ప్రమాద భరితంగా మారింది. శుక్రవారం రాత్రి ఒక ఆంబోతు కాలువలో పడిపోయింది. దీన్ని బయటకు తీసేందుకు స్థానిక యువకులు తీవ్ర ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో క్రేన్ రప్పించి క్రేన్ సాయంతో ఆంబోతును బయటకు తీశారు.
సుమారు 2 గంటల పాటు కాలవలో ఆంబోతు నరక యాతన అనుభవించింది. ఆంబోతును రక్షించేందుకు కృషి చేసిన యువకులను అభినందించారు. ఇప్పటికైనా కాలువకిరి వైపులా రక్షణ కవచాలు ఏర్పాటు చేసి మూగజీవుల ప్రాణాలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ముమ్మిడివరం కాటేనుకోన ఐపోలవరం పరిధిలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన సుంకం చెల్లించిన అక్రమ మద్యాన్ని ఎస్సీబీ అధికారులు ధ్వంసం చేశారు. గత సంవత్సర కాలంగా పట్టుబడిన 7950 బాటిల్స్ మద్యం విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని సిపిఐఎస్ శ్రీనివాస్ తెలిపారు. అక్రమ మద్యం 7950 బాటిల్లు 20 లీటర్ల నాటు సారాను జేసీపీతో తొక్కించి ధ్వంసం చేశారు. అక్రమ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోవద్దని సిబ్బంది అధికారులు ప్రజలు కోరారు. ఈ ధ్వంస కార్యక్రమంలో కోనసీమ జిల్లా స్థాయి ఎస్సీబీ అధికారులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల అంటే మే 2020 నుంచి సెర్బ్ ఏర్పడిన కాడి నుంచి పట్టుబడిన యానాంకి సంబంధించిన మద్యం కానీ ఇలాగ ప్రభుత్వ షాపుల్లో తీసుకెళ్ళి బెల్ట్ షాపుల్లో అమ్ముతున్న మద్యం కానీ మేము పట్టుకున్న 7950 బాటిల్స్ ఎన్డీపీఎల్ అంటే బీరు లిక్కరు కలిపి 7950 యానాం నుంచి వచ్చిన వరకు మళ్ళీ 1126 బాటిల్స్ వీరు లెక్కరు కలిపి మన ఆంధ్రాకి సంబంధించిన బెల్ట్ షాపుల్లో పట్టుకున్న మద్యాన్ని ఇవన్నీ ఉన్నతాధికార ఆదేశాల మేరకు డిస్ట్రక్షన్ ఇవాళ ఇక్కడ మొత్తం చేయడం జరుగుతుంది. అలాగే 20 లీటర్ల నాటుసారాన్ని కూడా ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇదంతా మనకి గత 2 సంవత్సరాలుగా పట్టుబడిన మద్యము ఈ ఐడియల్ ఇక్కడైతే ఇప్పటికప్పుడు మనం డిస్ట్రాయ్ చేస్తున్నాము. అందుకనే అది 20 లీటర్స్ మాత్రమే ఉంది. దీని విలువ సుమారు 18 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇది ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మన ముండవరం స్టేషన్లో మనం జరుపుకోవడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముండవరం నియోజకవర్గంలో అకాల వర్షాలు కురుస్తున్న కారణంగా పల్ల ప్రాంతాలు జలమయమయ్యాయి. గత 5 రోజులుగా ఏదో ఒక సమయంలో కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లోని నారుమల్లు నీట మునిగాయి. నారుమల్లలోని నీరు ఉదయం తోడుతుంటే రాత్రి సమయంలో కురుస్తున్న వర్షాలకు మళ్ళీ మునగడంతో గత 5 రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాల్లో ఉండే నీటిని తోడే ప్రయత్నంలో రైతులు నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే ముమ్మిడివరం కాటేనుకోన ఐపోలవరం మండలాల్లో పలు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈనాటి బంగారు మాట, జీవితంలో డబ్బు కోల్పోతే కొంత నష్టపోయినట్లు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్లే. స్వామి వివేకానంద. ఈ వాటి ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.